ఇప్పుడు జిఎస్టి మీద మనం మీరు మాట్లాడారు అనర్గడంగా మన అసెంబ్లీలో అది అందరినీ ఒప్పించడానికి సరే అటువంటి ఒక జాతీయ సిద్ధాంతపరమైన అంశాలు తప్ప ఇప్పుడు ఏదైనా జరిగితే మీరు ఎటు మాట్లాడాలో ఎలా తెలుస్తుంది మీకు మేము ప్రజల పక్షాన ఉంటాం ఇక్కడ ఎవరున్నారని లేదు లేదు మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం మీరు భవిష్యత్తులో చూస్తారు కదా ఎందుకంటే ఇక్కడ 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 ఒక కొత్త రాష్ట్రము ఒక కొత్త ప్రభుత్వము కాబట్టి వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో మొత్తం ఈ పార్టీ ద్వారా మొత్తం తెలంగాణకు నష్టం జరిగిందనో ఈ పార్టీ ఏం చేయలేదనో అనడం కూడా అంత భావ్యం కాదు కాబట్టి మేము రెండు సంవత్సరాలు ఈ పార్టీకి సమయం ఇవ్వాలని అనుకున్నాము కొత్త రాష్ట్రం కాబట్టి అనుకున్నాం చూస్తే అనుకూలం కాదు ఇప్పుడు మేము కూడా అధికారంలో మిగతా కాంగ్రెస్ లాగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ శాసనసభలో తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ శాసనసభలో ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ లేదు టీచర్స్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి టాయిలెట్స్ లేవు అంటే టీఆర్ఎస్ వల్ల ఉన్నాయి కొలగొట్టారా కాబట్టి కాంగ్రెస్ నిన్న దాకా నువ్వు పది పది సంవత్సరాల అధికారంలో నుండి ఆ రకంగా మాట్లాడతారు మే రకంగా మాట్లాడము ఒక నిర్మాణాత్మకమైనటువంటి కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఈరోజు మాకు మేము సుమారు పదిహేను రాష్ట్రాల అధికారం ఉన్నాము కేంద్రంలో అధికారం ఉన్నాము బాధ్యతగా మాట్లాడాలి కాంగ్రెస్ లాగా మేము బాధ్యత రహితంగా మాట్లాడే పార్టీ మీద కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నారు అక్కడ ఆయన ఎంత చేస్తున్నాడో తెలుసు ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు ఇష్టం ఏం చేయొచ్చు అందరికీ తెలుసు కాబట్టి అంటున్నాను మీరు కూడా టీవీలో చూస్తే అక్కడ టీవీ ఇక్కడ టీవీ ఒకటే కాబట్టి అన్ని టీవీలలో చూస్తూ ఉంటాం మీ దృష్టిలో ఎన్ని మాటలు ఇస్తారు కామెంట్ చేయడం కూడా సమంజసం దాటిపోయింది ఇక్కడ కూడా ఏదైతే ప్రజలు అనుకున్నంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు ఈ ప్రభుత్వం మాటలు మాత్రమే పరిమితమైంది చేతలు లేవు మాటలు కోటల్లో దాటుతున్నాయి తప్ప చేతలు సెక్రటరీ దాటడం లేదు సెక్రటరీ మాటలు ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు తప్ప పని మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదు తప్పే ఉందండి తప్పే ఉందండి ఒక ముఖ్యమంత్రిగా

కానీ ముఖ్యమంత్రి సెక్రటరీ రాకుండా ఉండేటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఒక కేసీఆర్ గారిని చూస్తున్నాం సో ఆ కంప్లైంట్ అయితే మీరు ఒప్పుకుంటారంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో ఉంది తప్పకుండా కేసీఆర్ గారు ఈరోజు మాటలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తప్ప చేతులతో లేదు మొన్న డీకే అరుణ్ గారు ఒక వ్యాఖ్య చేశారండి మన డ్రీమ్ ఇంటర్వ్యూలోనే మోదీ గారు పెద్ద కేసీఆర్ అని కేసీఆర్ గారు చిన్న మోదీ అని అన్నారు దాని గురించి మీకు స్పందన ఏమిటి అంటే ఎందుకన్నారంటే ఆయన ఈయన ఇద్దరు మాటలు చెప్తారు కానీ ఏం చేయాలని చెప్పి ఆవిడ ఒక పెద్ద విమర్శ చేశారు వాళ్ళు నలభై యాభై సంవత్సరాలు ఏం చేశారో వాళ్ళకి తెలుసు కదా నిన్న మూన్న వరకు వారు కూడా మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ ఏ రకంగా పరిస్థితి ఉంది నిన్న ఒకరోజు వర్షం వస్తే నాలుగు గంటలు హైదరాబాద్లో తిరగలేకపోతున్నాం దాని కేసీఆర్ బాధ్యత కాదు పది సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత కాబట్టి వాళ్ళు ఏం చేశారు కాబట్టి కాబట్టి వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి ప్రశాంతంగా కూర్చుంటే అంత మంచిది వాళ్ళకు ఇప్పుడు మోదీ గారి ద హవా నడుస్తుంది కానీ కేంద్రంలో ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోతుంది పెద్ద పెద్ద పథకాలు స్వచ్ఛ భారత్ అని బేటీ బేటీ బచావ్ బేటీ పడావ్ ఇవన్నీ స్లోగన్లు తప్ప ఆయన ఫ్లైట్ మోడ్లో ఉన్నారు అసలు ఇదివరకు కంటే కూడా ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారు వాస్తవంగా స్వచ్ఛ భారత్ అనేది ఒక పార్టీ కార్యక్రమం కాదు ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు అది ప్రజా కార్యక్రమం ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త రోడ్లో ఎక్కడెయ్యాలనేది మనం నిర్ణయించుకోలే తప్ప ప్రభుత్వం నిర్దేశిస్తే సమస్య పరిష్కారం కాదు ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు తీసుకెళ్లాలనేటువంటిది ఆయన ఆలోచన కాబట్టి ఇది స్వచ్ఛ భారత్ అనేది గతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రజలను భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు ఆయన మంచి కార్యక్రమం చేస్తున్నాడు ఒక ప్రధానమంత్రిగా ఈరోజు ప్రతి స్కూల్లో ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి స్వచ్ఛ భారత్ ఏంది అంటే చెప్తాడు అదే సక్సెస్ ఒక ఒక నువ్వు ఏ స్కూల్ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ స్కూల్కి వెళ్ళి ఏ తరగతి గదికి వెళ్ళి స్వచ్ఛ భారత్ అంటే ఏంటి అంటే చెప్తాడు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రచారం అది కూడా లేదు కదా ఈ మాత్రం ప్రజలను మోటివేట్ చేసి ప్రజలను చైతన్యం చేసి మన దేశం స్వచ్ఛంద పరిశుభ్రంగా ఉండాలి మన బాధ్యత ఇది ప్రజల బాధ్యత అని ఒక మెసేజ్ అయితే ఈ రోజు ప్రజలకు ఇస్తున్నారు నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోతారని చెప్పి మొన్నే చెప్పారండి నాకు ఏం కోరుకుంటున్నాం తెలుసా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకుడిగా ఉండాలి ఆయన ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఉంటే మా పార్టీకి అంత మంచిది అని మేము అనుకుంటున్నాం కాబట్టి ఆయన ఉన్న రోజులు ఆయన ఏమీ అధికారంలో రాడు ప్రజలు ఆయన విశ్వాసం ఉండదు ఆయన గెలవడు కాబట్టి ఆయన ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో కూడా ఆయన ఎక్కడైనా ప్రచారం చేస్తుంటే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మా కాన్స్టిట్యూన్సీకి రావద్దు మా కాన్స్టిట్యున్సీకే మేము ఓడిపోతాం కాబట్టి రావద్దు అని మహారాష్ట్రలో ఉన్నప్పుడే చెప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఎన్ని రోజులు ఉంటే నాయకుడుగా భారతీయ జనతా పార్టీకి అంత మంచిది మంచిది సో వాళ్ళకి అక్కడ మీ దృష్టిలో బలహీనమైన నాయకుడు ఉన్నారు కాబట్టి మీరు గెలుస్తున్నారంటారు మీ మీ బలంతో కాదు ప్రతిపక్ష పార్టీలో కూడా బలహీనంగా ఉన్నట్లయితే పాలక పార్టీకి మాకు ఉపయోగం ఎక్కడ కాదు ఎక్కువ ఉపయోగం ఉంటుంది పాలక పార్టీ ఎంత బల ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉందనుకో పాలక పార్టీ ఇక్కడ కేసీఆర్ కూడా అంతే కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉంది టిఆర్ఎస్ పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ అందరు చేరిపోయారు మీరా మజిలిస్ పార్టీ మజిలి మజిలిస్ పార్టీ కా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అనుకూలమైనటువంటి పార్టీ ఆ పార్టీలో ఇక మిగతా వైఎస్ఆర్ సార్ అందరు అన్ని పార్టీలు మేము ఉన్నంతలో ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు చూస్తారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది పోషిస్తుంది మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థికమైన సంక్షోభం ఉంది కేంద్రంలో కూడా నిధులను ప్రింట్ చేసి తీసుకురా నరేంద్ర మోడీ గారు ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయంతో ఖర్చు పెట్టాలి కాబట్టి కేంద్రం దగ్గర ఏదో వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు అంటున్నారు స్వచ్ఛ భారత్కి ఏమైనా నిధులు కడుపునండి మొత్తం చెప్పి అని చెప్పి రావాలి కదా ప్రయత్నం చేయాలి జరుగుతుంది కదా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది సుప్రీంకోర్టే కాన్స్టిట్యూట్ చేసింది టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టే ఈరోజు మెయిన్ సబ్ ఎవ్రీ డే వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఏది ఈ నల్లధనం ఇతర దేశాల నుంచి తీసుకురావడం కోసం కావాల్సినటువంటి పర్యవేక్షణ ఈరోజు సుప్రీంకోర్టు చేస్తుంది అయినాక కూడా మేమేం చేయగలుగుతాం